తదుపరి ధనస్సు రాశి. బంధువుల నుండి మార సహాయం అందుకుంటారు. ఆహార నియమాలు పాటించండి. ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకాలు అధిగమిస్తారు. అరుదైన ఆహ్వానాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. యోగా ధ్యానం వంటివి ఉపకరిస్తాయి. అనుకూలమైన అవకాశాలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాగుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి.